ప్రభుత్వ అధికారిక పత్రికలు ప్రసార సాధనాలు 30 తారీఖు రోజు స్థానిక సంస్థల ప్రజల తీర్పు బాక్సులల నిక్షిప్తమైన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి పూర్తి స్థాయిలో ప్రసార సాధనాలల రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకున్నారు ప్రధానంగా అసైన్మెంట్ భూములను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ఆక్రమించుకున్నారు దీనికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి ఆ ఫిర్యాదుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించిండు విచారణ తర్వాత చర్యలు తీసుకుంటారన్నట్టుగా దానికి సంబంధించిన బాధితుల వాదనలు అక్కడ అచ్చంపేట దగ్గర ఉన్న మాసాయిపల్లి దగ్గర ఉన్న భూములకు సంబంధించిన విజువల్స్ వీటి రకరకాలుగా పత్రికలల ప్రసార సాధనాలల కొంత ప్రచారం అయ్యింది ఆ తర్వాత తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ అధికారిక పత్రిక కేసీఆర్ గెజిట్ అయిన నమస్తే తెలంగాణలో 1 తారీఖు రోజు ప్రధానంగా పెద్ద పెద్ద అక్షరాలతో సీతారామ స్వామి నీ భూములు కనబడవేమి ఈ పతాక శీర్షికలో ప్రభుత్వ అధికారిక పత్రిక కేసీఆర్ గారే స్వయంగా యజమాని అయిన ఈ పత్రికలో దేవరయాంజాల గ్రామము శామీర్పేట మండలము మేడ్చల్ నియోజకవర్గము మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సీతారామస్వామి దేవాలయానికి సంబంధించిన 1531 ఎకరాల భూములు చాలామంది అధికారంలో ఉన్న వాళ్ళు ప్రధానంగా ఈటల రాజేందర్ గారు ఆయన బంధువులు ఆయన బినామీలు 100 ఎకరాలు ఆక్రమించుకొని గోడౌన్లు నిర్మించుకొని వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు 100 ఎకరాలు చేతులు మారినాయి 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పి విస్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణలతో ఒక సంపూర్ణమైన కథనాన్ని ప్రచురించడమని చెప్పి ఈ పత్రిక చెప్పుకున్నది ఇదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన టీ న్యూస్ కావచ్చు టీవీ 9 కావచ్చు ఎన్టీవీ కావచ్చు రకరకాల ప్రసార సాధనాలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ఆక్రమణలు అనుమతులు లేకుండా జరిగిన నిర్మాణము గోడౌన్లు వాటికి సంబంధించిన చాలా అంశాలను కూడా ఇందులో ప్రసారం చేయడం జరిగింది అయితే ఈ దేవరయాంజాల్ గ్రామం ఈ ప్రాంతం నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సరే దీంట్లో వచ్చిన వార్తలను అన్ని ప్రసార సాధనాలల్లో ఇవే ప్రధాన శీర్షికలల్లో ఎన్నికలు ఎన్నికల విశ్లేషణలు కూడా పక్కన పెట్టి ప్రధాన శీర్షికలల్లో పత్రికలల్లో ప్రసార సాధనాలల్లో రావడంతో నేను కొంత దృష్టి పెట్టిన ఇందులో చాలామంది పేర్లు రాసిండ్రు ఈ చాలామంది మంత్రి గారికి బినామీలను లేకపోతే ఒక ఎంపీ గారికి సంబంధించిన బినామీలను ఆ పత్రికలో రాయడం జరిగింది దీని మీద కొంత ఆసక్తితో నా నియోజకవర్గం కాబట్టి దీంట్లో కొంత విశ్లేషిద్దామని అందులోకి వెళ్ళా 1925 లో ఆ ఊర్లో ఉండే ఒక ఆసామికి నిజాం నవాబ్ గారు 1531 ఎకరాలు వారికి బహుమతికి ఇచ్చిండ్రు వారు సీతారామస్వామి భక్తులు కాబట్టి తదనంతరం ఆ భూములన్నిటిని కూడా దేవస్థానాన్ని కట్టబెట్టిండ్రు దేవస్థాన భూముల రికార్డులలో కింది స్థాయి అధికారులను మేనేజ్ చేసుకొని ఆ గ్రామంలో ఉండే చాలామంది ఆ భూములలో తమ పేర్లు తెచ్చుకొని తాము అనుభవిస్తున్నారు అనుమతులు లేకుండా గోడౌన్లు కట్టుకొని వాటిని కిరాయికి ఇచ్చుకుంటున్నారు మధ్యలో ఒకసారి కూల్చడానికి అధికారులు వెళ్తే హడావిడి జరిగింది ఈ మంత్రి గారు ఒత్తిడి చేసి ఆ కూల్చివేతలను ఆపేసిండు దీని వెనకాల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మిత్రులారా దీనికి సంబంధించి ఈ గ్రామంలో ఉన్న భూములలో కొంతమంది వ్యక్తులు ఎవరెవరైతే అక్కడ గోడౌన్లు నిర్మించుకున్నారో భూములు ఉన్నాయో అదే నమస్తే తెలంగాణలో వాటి వివరాలను ప్రచురించారు
అయితే నేను కొంచెం విశ్లేషించి ఇందులో కొంత శోధించడంతో అందులో ఉన్న ఈటల రాజేందర్ గారు సతీమణి ఈటల జమున గారు కావచ్చు సాదా కుటుంబం కావచ్చు ఇంకా చాలా మంది కుటుంబాలతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నీతికి నిజాయితీకి నిలువుటేతో అద్దం సత్యహరిచంద్రుడే సచిపోయి జన్మలో చంద్రశేఖర్ రావు గారి రూపంలో అవతరించి ప్రజలకు ఒక దశా దిశ నిర్దేశాన్ని చూపించి ప్రపంచంలో ఎవరైనా నిజాయితీగా ఉండాలంటే చంద్రశేఖర్ రావు గారిలాగానే ఉండాలని చెప్పుకుంటున్నారని ఆయన ఆయన అనుచరులు వాళ్ళ సంబంధించిన వాళ్ళు చాలా సందర్భాలలో చెప్తుంటారు ఈరోజు నేను ఈ డాక్యుమెంట్ ఈ సేల్ డీడ్ మీకు రిలీజ్ చేస్తున్నా ఈ సేల్ డీడ్ కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు మీద ఉన్నది సన్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ సీతారామస్వామి భూములను ఆ గ్రామమంతా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు దేవుడి మాన్యాలు ఈ మాన్యాలను చాలామంది ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టి ఈ అక్రమ నిర్మాణాలల్లా ఎకరాల కొద్ది గోడౌన్లు నిర్మించి వందల కోట్లు చేతులు మారినాయని ఏదైతే నమస్తే తెలంగాణలో వార్త ప్రచురించినరో వాళ్ళు రాయకుంటా దాచిపెట్టిన దాగని సత్యం ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు తండ్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇందులో భూమి ఉన్నది ఈ వివరాలు మాత్రం నమస్తే తెలంగాణలో రాయలేదు కల్వకుంట్ల తారక రామారావు గారు అంటే ఐటీ శాఖ మున్సిపల్ శాఖ ఇతర శాఖలకు మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కుమారుడు ఏ చంద్రశేఖర్ రావు గారైతే నేను చండశాసనని అవినీతి కనిపిస్తే చీల్చి చెండాడుతా దేవరయాంజాల్ గ్రామంలో శామిరిపేట మండలంలో దేవుడి మాన్యాలను 1531 ఎకరాన్ని రకరకరాల ఆక్రమించుకున్నారు వీటన్నిటిని కూడా నిగ్గుదేలుస్తా వీళ్ళందరిని కూడా తాటదీస్తా వీళ్ళందరిని కూడా జైల్లోకి పంపుతా అనేదైతే చెప్పిండో అందులో ఈ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి సంబంధించిన సేల్ డీడ్ ఇది పాత్రికేయ మిత్రులకు ఇస్తున్నా ఇదే కాకుండా కేసీఆర్ గుండెచప్పుడు నమస్తే తెలంగాణ కేసీఆర్ యొక్క గుండె మంది అందరి గుండె లబ్ధప్ అని కొట్టుకుంటే కేసీఆర్ గారి గుండె నమస్తే తెలంగాణ అని కొట్టుకుంటాయి వారి గుండె చప్పుడునే తాటికాయంత అక్షరాలలో ప్రచురించే నమస్తే తెలంగాణకు సీఎండి గారు దామోదర్ రావు గారు తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై దామోదర్ రావు గారు కేసీఆర్ గారి సొంత పత్రిక కేసీఆర్ గారి మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేరు మీద కూడా 2 ఎకరాల 8 గుంటలు ఉన్న డాక్యుమెంట్ ఇది ఈ నమస్తే తెలంగాణకు సంబంధించి ప్రాతినిధ్యము దీన్ని రిప్రజెంట్ చేసింది దామోదర్ రావు గారు వారికి కూడా 437 సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎట్లయితే భూమి ఉందో నమస్తే తెలంగాణ యజమాని సీఎండిగా ఉన్న దామోదర్ రావు గారికి కూడా ఇందులో భూమి ఉంది ఇవి కొన్ని మాకు అందిన సమాచారము అంటే ఈ 2 రోజుల్లో నేను సేకరించిన సమాచారంతో ఇటు కేటీఆర్ గారికి అటు నమస్తే తెలంగాణ సీఎండి దామోదర్ రావు గారికి సంబంధించిన భూములకు సంబంధించిన వివరాలు వాటికి సంబంధించిన సేల్ డీడ్లు ఇవే కాకుండా 438 సర్వే నెంబర్లో కూడా సురభి భూమరావు కొంచెం వెనక్కి వెళ్తే 2004 నుంచి 2009 లోపల టీఆర్ఎస్ క్రియాశీలక కార్యక్రమాలలో పాల్గొని కేసీఆర్కు చేదోడుగు బాదోడుగా ఉన్న వాళ్ళ దగ్గర బంధువు సురభి భూమరావు గారు సురభి భూమరావు గారికి సంబంధించి కూడా ఇందులో భూములు ఉన్నాయి అక్కడికి వెళ్తే ఇది కేసీఆర్దే కేటీఆర్కి సంబంధించింది మేము ఇక్కడ ఉంటున్నాము అని ఇక్కడ ఫంక్షన్ హాల్ సురభి భూమరావు గారు వారి కుమారుడు వాడి కుటుంబానికి సంబంధించిన భూముల వివరాలు కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకు నేను ఇస్తున్న ఇవన్నీ వివరాలు కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించినవి ఇవి పక్కన పెడితే ఇవాళ నమస్తే తెలంగాణలో ప్రచురించిన దీంట్లోనే కొన్ని పేర్లు కొన్ని ప్రజల ముందు పెట్టదలుచుకున్నా వీళ్ళందరూ ఎవరికో బినామీలను ఎవరికో పరిచయమనో ఎవరికో బంధువులను ఏదైతే బుకాయించాలనుకుంటున్నారో ఇందులో సాదా కేశవరెడ్డి
టిఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్, టిఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ బోర్డులో వైస్ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న సాదా కేశవ రెడ్డికి ఇందులో భూములు ఉన్నాయి.